లోపల కారకల కారదలని పాల్గొట్టి అభ్యర్థి పరిశీలించడానికి వచ్చి బాబు అక్కడ ఉంది లోపల లైన్లో ఉంది చెప్పేసి లైన్లో నాన్నే దగ్గర వెళ్ళిపో డైరెక్ట్ నాన్నే దగ్గర జూమ్ చేస్తాం లోల్ పోనీ మోహిత్ రెడ్డి అనర్హుడు, చెవిరెడ్డి కుటుంబం అనర్హత ప్రకటించాలి, మా ప్రధాన డిమాండ్ మోహిత్ రెడ్డి అనర్హుడుగా ప్రకటించాలి. ఈ రోజు వెంటనే సత్వరమే మోహిత్ రెడ్డిని అదుపులో తీసుకోవాలి. మొత్తం మీద ఏదైతే అభ్యర్థి ఇక్కడ దాడికి దగ్గరుండే అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి దాడికి నాయకత్వం వహించాడు, అతన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇటు ఓవైపు పోలీసులు బలగాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి, మరోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వేలాదిగా ఇక్కడికి చేరుకుంటున్నాయి. ప్రశాంతమైన పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిధి ఒక రణరంగంగా మారిందని చెప్పవచ్చు. చూడవచ్చు ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వారే కాకుండా తిరుపతి నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక్కరొకరుగా చేరుకొని నానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతున్నారు. అయితే నాని ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు, అతన్ని ఆసుపత్రికి తరలించారంటూ మరోవైపు చెప్తున్నారు. ఇటువైపు చూస్తే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో రావడానికి ప్రయత్నిస్తున్న రావడానికి వస్తున్నారు. మొత్తం మీద చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వందలాదిగా వేలాదిగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సుమారు గంట పాటు ఒక యుద్ధ వాతావరణాన్ని యూనివర్సిటీ వాతావరణంగా మారిపోయిందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే అభ్యర్థి నాని ముందుకు వెళ్తున్నాడు, అతను అతన్ని ఆసుపత్రికి తరలించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్న పరిస్థితి. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే మోహిత్ రెడ్డిని కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అదుపులోకి తీసుకుని అతని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం ఫలితంగానే ఈ ఘటన చోటు చేసుకుంది అంటున్నారు. మరోవైపు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల నానిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు భద్రత మధ్య అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ తిరుపతి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ప్రస్తుతం అతనికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ను కూడా ఆయనకి ఇచ్చారు. మరోవైపు ప్రస్తుతం నారా లోకేష్ ఆయనతో ఫోన్లో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వీరంతా అడ్డుకుంటున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం తిరుపతికి సంబంధించిన నాయకులంతా ఇక్కడికి వచ్చారు. నానికి నచ్చజెప్పి ఆయన్ను ప్రస్తుతం ముందు నీ ఆరోగ్యం చూసుకొని ఆరోగ్య పరిస్థితిని కోసం ఆయన ఆసుపత్రికి ఆరోగ్యాన్ని ముందు హెల్త్ కండిషన్స్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే నాయకులు ఆ వాహనాన్ని కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. నాని ఈ వాహనంలోనే వెళ్తున్నాడు. మొత్తం మీద కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రస్తుతం ముందుగా అతని ఆరోగ్య పరిస్థితి మీద ఆందోళన చెంది వెంటనే ఇక్కడ నుంచి యూనివర్సిటీ ప్రాంతం నుంచి నానిని వారే బలవంతంగా ఏదైతే తిరుపతికి సంబంధించిన జేవీ శ్రీనివాస్తో పాటు సీనియర్ నాయకులు బొబ్బు నారాయణ రెడ్డి ఆయనకు నచ్చజెప్పి ముందు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోమని చెప్పి ఆ తర్వాత పరిస్థితి చూసుకుందామని చెప్పారు. మొత్తం మీద ఉద్రిక్తత అయితే కొనసాగుతుంది. వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వేలాదిగా తెలుగుదేశం ప్రసన్న చెప్పండి. దామోదర్, అయితే ఇందాకతో కంపేర్ చేస్తే ఇప్పటికీ టీడీపీ శ్రేణులు ఇంకా భారీగా తరలి వస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే వీరందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు అదనంగా ఇంకా పోలీసులు అనే సంఖ్య పెంచుకునే ఛాన్స్ ఉందంటారా? అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారులు ఇంకా స్ట్రాంగ్ రూమ్ లోనే ఉన్నారా? ఏంటి అక్కడ పరిస్థితి? ప్రసన్న, లోపల జరుగుతున్న విషయాలు ఏమి బయటకు తెలియజెప్పడం లేదు. లోపల ఎవరైతే దాడి చేశారో ఆ దాడికి పాల్పడ్డ వ్యక్తులు లోపలే ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు, తిరుపతికి సంబంధించిన సీనియర్ నాయకులైన జేబీ శ్రీనివాస్, మొబ్బు దేవనారాయణ రెడ్డితో పాటు నర్సింహ యాదవ్ తదితరులు వచ్చి నానికి నచ్చజెప్పి అతన్ని బయటకు ఏదైతే ఆసుపత్రికి తరలించారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాని మీద దాడికి పాల్పడి లోపల ఉన్న వీరిపైన దాడి వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు. అసలు మీరు ఏం చెప్పారు పోలీసులు, ఏం డిమాండ్ చేస్తున్నారు? వెంటనే జవిరెడ్డి భాస్కర్ని, మోహిత్ రెడ్డిని, వాడి అనుచరులు 30 మందిని 150 మందిని అరెస్ట్ చేస్తే సరే, లేదంటే వాళ్ళు ఇంకా అల్లకోలం చేసి తెలుగుదేశం కార్యకర్త చంపేసేదానికి కూడా సిద్ధపడిపోయినారు. వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయకపోతే తీవ్రమైన ప్రాణాలు ఉంటాయి. అంటే లోపల ఉన్నారా వాళ్ళు? ఇంకా ఆ పక్క పరిగెత్తేస్తారు, ఆ పక్క గేట్ ఓపెన్ చేసినారు వాళ్ళు, ఆ పక్క ఎస్పీ పరిగెత్తేసి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ కల్లా వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఇక్కడైతే లేరు, మరి మీ కార్యకర్తలు లోపలే ఉన్నారు, వాళ్ళని బయటకు పంపాలని డిమాండ్ చేస్తారు? లేరు, వాళ్ళు లేరు. తెలియక మా వాళ్ళు ఆవేశంగా ఉన్నారు, వాళ్ళు పరిగెత్తేస్తారు. ఇప్పుడు నాని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా లేకపోతే ఏంది హాస్పిటల్? హాస్పిటల్కి, అతనికి ఎమర్జెన్సీగా ఉంది, హాస్పిటల్ తీసుకుపోతారు, మేము కూడా అడిగిపోతున్నాం. ఏదైతే నాని మీద దాడికి పాల్పడిన 30 మంది నుంచి 50 మందిని యూనివర్సిటీకి ఉన్న మరో ప్రధాన ద్వారం నుంచి వెనక వైపుగా పంపించారు పోలీసులు. వారంతా ఇప్పటికే వారి గ్రామాలకు చేరుకున్నారు, వారి సొంత ఇళ్లకు చేరుకున్నారు. కాబట్టి వారిని అరెస్ట్ చేయాలంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అంటూ పులిగోర్లు మురళీకృష్ణారెడ్డి అంటున్నాడు. మరోవైపు ఏదైతే కార్యకర్తలు మాత్రం పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు, ఆర్మడ్ సిబ్బంది కూడా వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు విజువల్స్లో. ఆర్మడ్ సిబ్బందిని పెద్ద ఎత్తున ఇక్కడికి తరలిస్తున్నారు. ఏదైతే ఈవీఎం స్టాక్స్ పాయింట్స్ వద్దకు ఏ విధంగా బయట వ్యక్తులు వస్తారు, కేవలం అభ్యర్థితో పాటు అతని సెక్యూరిటీకి సంబంధించిన వారే రాలా, ఈ విధంగా 100,000 సంఖ్యలో ఏ విధంగా తరలి వస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరో దీంతోపాటు ఏదైతే దాడులకు పాల్పడిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఆ ఎన్నికల్లో మెజార్టీ